ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చక్కటి బాధ్యతలు చేపడుతూ ప్రభుత్వం దృష్టికి మీ సమస్యను తీసుకెళ్లి పరిష్కారం చేసినటువంటి దిశగా అడుగులు వేస్తానటువంటి నిఖిల్ ని సందర్భంగా అభినందిస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. ఈరోజు నేను ఒక్కటే మాట చెప్తాను, ప్రతిపక్షాలు ఎన్ని మాటలు చెప్పినా మరి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్క సంతకంతో మీ అందరికీ కూడా పర్మనెంట్ జాబ్స్, యు ఆర్ ద పార్ట్ ఆఫ్ ద స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కిందన మరి అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి గారికి, మీరందరూ కూడా ఇప్పుడే చెప్తా ఉన్నారు 1 లాక్ దగ్గర దగ్గర ఉద్యోగస్తులు ఉన్నారు, మీరందరూ కూడా గ్రాటిట్యూడ్తో ఉండాల్సిన అవసరం మీ అందరిపైన ఉంది. చేసిన గౌరవ కలెక్టర్ గారికి, రాజమండ్రి జిల్లా అధ్యక్షులు మరియు రాజారావు శాసనసభ్యులు జక్కంపూడి రాజా గారికి, పార్లమెంట్ సభ్యులు మార్గాని భర్త గారికి, రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ మన చందన్ నాగేశ్వరరావు గారికి మరియు రుడా చైర్మన్ చెన్నారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనం అందరం కూడా 100,000 ఉద్యోగాలు, ఈ ఉద్యోగాలే కాదు కేవలం ఇది ఏదో మనకి కంటి తుడుపుకు ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి ఎంతోమంది కామెంట్ చేశారు, కానీ ఇవన్నీ కూడా ఒకే ఒక్క సంతకంతో జగన్మోహన్ రెడ్డి గారు మన అందరి భవిష్యత్తులు కూడా మార్చిన రోజు ఇది. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మనం థ్యాంక్ యూ చెప్పుకోవాలి. భవిత మారింది రైతు భరోసా పథకంతో ప్రతి రైతు మనసు మురిసింది, తాతలకు పెంచిన పెన్షన్ ఆసరాగా నిలిచింది, కిడ్నీ వ్యాధి బాధితులకు 10,000 ఇచ్చింది, ఆటో కార్మిక సో